మన ప్రభు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి గాడ్ ఈజ్ గ్లోరియస్ బీ విక్టోరియస్. దేవుడు మహిమా స్వరూపుడు మరి జయించు అను బైబిల్ వాక్య పరిచర్యకి స్వాగతం. గత కొన్ని వారాలుగా దేవుడి యొక్క కృపచేత మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి జరిపిస్తున్నాం. దీంట్లో మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన దృష్టి, మన ధ్యాస, మన గొప్ప దేవుడి మీద పెట్టి వాక్యంలో ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం, ఆయన వ్యవహారం, ఆయన యొక్క కృపాకార్యములు ఎట్లా ఉన్నాయో వాటిని తెలుసుకోవడం ద్వారా దేవుడిపై మనకు అపారమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకోవడానికి, దేవుడికి విధేయత చూపడానికి అండ్ దేవుడి ప్రణాళిక చొప్పున మన జీవితంలో ప్రతి విషయంపై మనము విజయం సాధించి ఆయన్ని ఘనపరచడానికి. సో ఆ క్రమంలో మనము వారం వారం దేవుడి యొక్క ప్రేరేపణను బట్టి ఆయన ఇచ్చినటువంటి వచన భాగమును క్లుప్తంగా ధ్యానిస్తూ పోతాం. తద్వారా మనల్ని ఆత్మీయముగా పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు. యెషయా 17:7-8, Isaiah 17:7-8. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు, దేవతా స్తంభమునైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. ఇవి ప్రవక్త అండ్ పాత నిబంధన యోధుడు అయినటువంటి యెషయా భక్తుడి ద్వారా దేవుడు పలికించినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రవచనాత్మకమైన సత్యాలు. భవిష్యత్తులో ఇస్రాయేల్ వారు అండ్ మనుష్యులందరూ కూడా, అంటే అన్య జనాంగమంతా కూడా ఏ ప్రకారం దేవుడి వైపు తిరుగుతుంది, ఏ ప్రకారం దేవుడిని మాత్రమే లక్ష్యముంచుతుంది అనేటువంటి అంశమును గురించి ఆయన నేర్పిస్తున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే ఆనర్ యువర్ గాడ్. ఆనర్ యువర్ గాడ్, నీ దేవుని ఘనపరచుము, నీ దేవుని ఘనపరచుము. ఏళ్ల క్రితం 1933 ఆల్బర్ట్ ఐన్స్టైన్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక డాక్టర్ గారిని కలవడానికి వచ్చాడు. ఆయన ఒక శాస్త్రవేత్త, ఒక సైంటిస్ట్. ఆయన పేరు డాక్టర్ గూటెన్బర్గ్. ఈయన కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీనియర్ సీస్మాలజిస్ట్, అంటే భూకంప శాస్త్రానికి సంబంధించినటువంటి మరి సీనియర్ పరిశోధనకర్తగా ఉన్నప్పుడు ఐన్స్టైన్ ఆయన్ని కలవడానికి వచ్చాడు. ఎందుకంటే ఐన్స్టైన్కి ఈ భూకంపాలు అండ్ వాటి వెనక ఉన్నటువంటి సైన్స్ గురించి చాలా విపరీతమైనటువంటి ఆసక్తి ఉండేది. అది తెలుసుకోవడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి అండ్ డాక్టర్ గూటెన్బర్గ్ దగ్గరికి రావడం జరిగింది. వారిద్దరూ ఆ విషయాలు చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ టెక్నాలజీ యొక్క క్యాంపస్లోనికి బయటకు వచ్చి బయట నడుస్తున్నప్పుడు సడన్గా ఒక్కసారి అక్కడ హడావిడి అనేది కనబడింది. సో ఈ ప్రొఫెసర్ గారు ఆగి తన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని గమనించేసరికి ఆయన పసిగట్టినటువంటి విషయం ఏంటంటే ఒక భూకంపం అప్పుడే సంభవిస్తోంది అండ్ చాలామంది ఆ యొక్క బిల్డింగ్స్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దడదడ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు, ఎందుకంటే వారు నిలబడినటువంటి భూమి కంపిస్తోంది కనుక. సో ఆ తర్వాత ఆర్టికల్లో రాసినటువంటి విషయం ఏంటంటే ఐన్స్టైన్ అండ్ గ్యూటెన్బర్గ్ ఇద్దరు కూడా భూకంపాల గురించి దీర్ఘమైనటువంటి ఆలోచన చేస్తూ దాంట్లో ఇమ్మర్స్ అయిపోయి లీనమైపోయి ఉన్నప్పుడు లాస్ ఏంజలస్కి సంబంధించినటువంటి అతి పెద్ద భూకంపము సంభవించింది. వారు భూకంపాల గురించి మాట్లాడుతూ దాంట్లో ఎంతగా మునిగిపోయారంటే వారి పాదముల కింద భూమి కంపిస్తున్నా కూడా వారు వెంటనే పసికట్టలేకపోయారు. సో ఈ యొక్క ఆర్టికల్ని వారు ప్రచురించిన తర్వాత దాన్ని నేను చదివినప్పుడు నాకు అనిపించింది, ప్రస్తుతం క్రైస్తవ లోకంలో అత్యధికులు, క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారి పరిస్థితి కూడా ఇదే కదా. నిత్యము వారు దేవుడి గురించి పాడుతుంటారు, దేవుడికి ప్రార్థన చేస్తుంటారు, దేవుడి గురించి మాట్లాడుతుంటారు, దేవుడి గురించి ప్రసంగాలు చేస్తుంటారు, దేవుడి గురించి రాస్తుంటారు, దేవుడి గురించి డ్రామాలు వేస్తుంటారు. కానీ ఆ దేవుడిని వారు చాలాసార్లు విస్మరిస్తారు. ఆ దేవుడి యొక్క వ్యక్తిని, ఆ దేవుడి యొక్క శక్తిని వారి జీవితంలో అనుభవపూర్వకంగా వారు తెలుసుకోకపోవడం చేత వారికి ఎంత పెద్ద నష్టం కలుగుతుందో వారు తెలుసుకునేసరికి జరగాల్సినటువంటి నష్టము, కష్టము రెండు వారు అనుభవించాల్సి వచ్చేస్తుంది. అదొక దుస్థితి. అట్లాంటి దుస్థితిలో దేవుడు తన ప్రజలని, దేవుడు తన బిడ్డలని ఎన్నడూ కూడా ఉంచదలుచుకోలేదు. దుస్థితిలో ఉన్నటువంటి ప్రతి పాపాత్ముణ్ణి యేసుక్రీస్తు అను తన ప్రియ కుమారుడి ద్వారా పాపుల పరిశుద్ధ
రక్షకుడి ద్వారా వెదికి రక్షించినటువంటి దేవుడు వారిని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి, శ్రేష్టమైనటువంటి స్థాయికి తీసుకెళ్లదలిచాడే తప్ప వారు మరలా దిగజారకుండానట్లు అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ వారు తెలుసుకోకపోవడం చేత ఒక సైకిల్లో మనిషి పడిపోతాడు. ఇది ఇస్రాయిల్లో మనం చూస్తాం, ఇస్రాయిల్ చరిత్రలో మనం చూస్తాం. వారు ఒకసారి కొండ మీద ఉంటారు, ఒకసారి లోయలో ఉంటారు, ఒకసారి పరిశుద్ధంగా ఉంటారు, ఒకసారి పాపంలో ఉంటారు, ఒకసారి దేవుడికి దగ్గరగా వస్తారు, మరలా దేవుడికి దూరం అయిపోతారు. ఇది ఒక సైకిల్ అన్నమాట, విషియస్ సైకిల్, విష వలయములాగా. క్రైస్తవుల్లో కూడా ఇదే పందం మనకు కనిపిస్తుంది. ఒకసారి దేవుడికి పరిశుద్ధ పరిశుద్ధ అంటారు, ఇంకోసారి దేవ పాపినో పాపినో అంటారు. ఇట్లాంటి ప్రక్రియలో మనం ఉండకుండా జాగ్రత్త పడాలంటే మన దేవుణ్ణి మనము బాగా ఎరిగి ఉండాలి, అండ్ ఆయనతో మన సంబంధము బలపడుతూ ఉండాలి. సో ఈరోజు మనం యెషయా 17:7-8 చాలా బ్రీఫ్గా మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి సారం ఏంటి, నేర్పబడుతున్నటువంటి సత్యం ఏంటి, దాని ద్వారా మనకు లభించే ప్రయోజనం ఏంటి. అక్కడ ఇస్రాయేలీయులు వారు ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే అస్సీరియన్స్, అష్షూరు వారు వారి మీద దండెత్తి వచ్చినప్పుడు, వారు విషమ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇది భవిష్యత్తులో జరగబోయే విషయం, వారు దేవుడి వైపు చూస్తారు, తమ సృష్టికర్త వైపు చూస్తారు, తమ నిబంధనాస్పదమైనటువంటి దేవాది దేవుడు ఇస్రాయేలీ యొక్క పరిశుద్ధ దేవుడి వైపు లక్ష్యం ఉంచుతారని ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. అండ్ అక్కడ ఒక మాట కూడా చూసాం, ఆ దినమున అనేది, ఆ దినమున వారు అని. సో ఆ దినమున అంటే ఆన్ దట్ డే. 4వ వచనాన్ని చూస్తే అదే అధ్యాయంలో, ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. సో ఈ దినము ఎట్లా ఉంటుందంటే వారు బలహీనముగా ఉండేటువంటి దినం, వారి యొక్క ప్రత్యర్థి బలంగా ఉండేటువంటి దినం. సో ఎదుట శత్రువు బలంగా ఉన్నాడు, వీరు బలహీనంగా ఉన్నారు, కనుక వీరికి ఆ సమయంలో దేవుడు సహాయం చేయకపోతే వీరికి గత్యంతరము లేదు, వీరికి అసలు విజయం అనేది కళ్ళో కూడా లభించదు. సో అది కాంటెక్స్ట్ అన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుందాం. రెండు విషయాలు నేను మీ ముందు పెడతాను. అండ్ వీరు రెమ్నెంట్ అంటే శేషం, కొంతమంది మాత్రమే భవిష్యత్తులో ఇట్లాంటిది చేస్తారు. సో మొదట తెలుగు బైబిల్లో ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి అనువదించినప్పుడు కిందికి వస్తుంది, కనుక ఇంగ్లీష్లో 7లో ఉన్నది తెలుగులో 8వ వచనంలో ఉంది, ఇంగ్లీష్లో 8వ వచనం తెలుగులో 7వ ఉంది. కానీ నేను ఇంగ్లీష్ ప్రకారమే పోతున్నాను. సో మొదటిది ఏంటంటే రెవరెన్స్ ఫర్ గాడ్, దేవుడి పట్ల భయము, దేవుడి పట్ల గౌరవము, దేవుడిని ఘనపరిచేటువంటి హృదయం. అక్కడ 8లో తెలుగు బైబిల్లో ఇట్లా ఉంది, మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. సో చక్కగా ప్రవక్త ద్వారా దేవుడు ఆ దినపు పరిస్థితి, ఆ ప్రజల యొక్క పరిస్థితి గురించి చూపిస్తున్నాడు. వారిలో గొప్ప మార్పు వచ్చేసింది, అంతవరకు వారు దేన్నైతే దృష్టించారో వాటిని వారు త్రోసిపుచ్చారు, అంతవరకు వారు దేన్నైతే దృష్టించలేదో వెంటనే వారి దృష్టి ఆ దేవాది దేవుడి మీదకి వారు మరల్చారు. ఇస్రాయేలీల్లో ఉన్నటువంటి ఒక పెద్ద లోపము, పాపం ఏంటంటే వారు చాలా చాలా సార్లు దేవుడిని కించపరిచేవారు, అగౌరవంగా చూసేవారు, దేవుడితో ఎలా పడితే అలా వ్యవహరించేవారు, దేవుడికి కావలసినటువంటి కించిత్తు, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించేటువంటి విషయంలో వారు చాలా విఫలమైపోయారు. వారికి ఆయన చేసినటువంటి గొప్ప విమోచన ఏంటో తెలుసు, ఆయన చేసినటువంటి మేళ్ళేంటో తెలుసు, అయినా కూడా వారు అట్లా మరిచి ఆయన్ని విడిచి తిరిగారు. క్రైస్తవుల విషయం కూడా మనం ఆలోచిస్తే మన పరిస్థితి కూడా చాలాసార్లు అట్లాగే కనబడుతుంది. మన కొరకు యేసు జన్మించాడు, మన కొరకు యేసు జీవించాడు, మన కొరకు మన పాపాన్ని సిలువలో యేసు జయించాడు, మనకు పరిశుద్ధాత్మ ద్వారా, తన పరిశుద్ధ లేఖనాల ద్వారా, పరిశుద్ధ సంఘము ద్వారా గొప్ప జయాలు ఇంకా ఇవ్వడానికి ప్రతి ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు మన నిమిత్తం ఆయన పరలోకంలో తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నా కూడా మనము ఎంత అన్గ్రేట్ఫుల్ పీపుల్ అంటే, ఎంత కృతజ్ఞత లేనివారం అంటే అంత దుష్టులము అని కూడా చెప్పడానికి సందేహం లేదు. ఆయన మీద నుండి మాటి మాటికి మన దృష్టి మరలిపోతూ ఉంటుంది. విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అని బైబిల్ చెప్పినా కూడా అది మనం చాలాసార్లు చెయ్యం. సో ఇక్కడ ఇస్రాయేలీయులు ఏం చేస్తారు అనేది దేవుడు చెప్పించాడు. దాంట్లో మనం ఏం చూస్తున్నాం, మొదట లుక్, దే విల్ లుక్ అంటు దేర్ గాడ్, దేర్ క్రియేటర్, దేర్ హోలీ వన్.
వారి యొక్క సృష్టికర్త, వారి దేవుడు, వారి పరిశుద్ధ దేవుడు అయినటువంటి ఆయనను వారు లక్ష్యం ఉంచుతారు. సో వారు ఎట్లా చూస్తారంటే, ఒక బలీయమైనటువంటి కోరికతో చూసినట్టు, ఆశతో చూసినట్టు, నిరీక్షణతో చూసినట్టు, ఎదురు చూపులు అంటారు చూడండి, ఆ తరహాలో విశ్వాసముతో దేవుడి వైపు ఆ దినాన్న వారు తిరుగుతారు. అది ఎట్లా ఉంటుందంటే, 123వ కీర్తన 1-2 వచనాల్లో ఇట్లా రాయబడింది, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. సో ఒక స్లేవ్ కన్నులు మాస్టర్ యొక్క హ్యాండ్ వైపు, ఒక స్లేవ్ గర్ల్ కన్నులు తన మిస్ట్రెస్ యొక్క ఆ యొక్క చేతి తట్టు ఎందుకు చూస్తారంటే, వారికి ఇవ్వాల్సినటువంటి ఆ జీతమో భత్యమో లేకపోతే అవసరమైనటువంటి విషయమో ఇస్తారు కనుక, దానిని బట్టి వారి జీవితంలో ఉన్న లోటు తీరుతుంది కనుక, వారికి లేని సంతోషం కలుగుతుంది కనుక, ఆశతో వారు ఆ యొక్క యజమానురాలి చేతి తట్టు చూసినట్టు ఇశ్రాయేలీయులు తమ దేవుడు తమను కరుణించునంత వరకు ఆకాశమందు ఆసీనుడైనటువంటి ఆయన మీద దృష్టిని సారించి ఆయన తట్టు వారి కన్నులు చూస్తాయి. కీర్తన 25:15 ఇట్లా ఉంది, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆ కీర్తనాకారుడైతే అట్లా అన్నాడు, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. మరి అందరూ అట్లా అనగలరా? అందరూ ఇశ్రాయేలీలు అట్లా అనలేకపోయారు, అందరూ క్రైస్తవులు ఇప్పుడు అట్లా అనలేని స్థితిలో ఉన్నారు. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించు. సో క్రైస్తవ జీవితంలో జయం ఎప్పుడొస్తుంది, విడుదల ఎప్పుడు లభిస్తుంది అంటే, మన దృష్టి ఎప్పుడు కూడా దేవుడి వైపే ఉంటే, ఆయన మీద తప్ప ఇంకెక్కడా లేకపోతే, మన ఎదుట ఉన్నటువంటి వలలు, మన ఎదుట ఉన్న ఉరులు, మన ఎదుట ఉన్న కుట్రలు కుతంత్రాలు అన్నిట్లో మన కాలుబడి ఇరుక్కుని మనం గోలపడకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. 119వ కీర్తన 117లో ఇట్లా కీర్తనాకారుడు అంటాడు, నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. సో దేవుడే మనకి రక్షణ అనేది కలిగించాలి, మన పాపం క్షమించి ఆత్మను రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వాల్సింది ఆయనే. తర్వాత ప్రతి విధమైన అపవిత్రత నుండి కూడా మనల్ని నిత్యము కాపాడి రక్షించాల్సింది ఆయనే, అండ్ ఆయనే మనల్ని ఉద్ధరించాలి. సో ఈ ప్రకారము దేవుడి మీద మనకి విపరీతమైనటువంటి విశ్వాసం పెరిగినప్పుడు, అప్పుడు కీర్తనాకారుడు అన్నట్టు, నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. కానీ ఈ ప్రజలు ఎప్పుడైతే ఈ ప్రవచనం వచ్చిందో అప్పుడు అట్లా లేరు. వారి యొక్క దోషం ఏంటంటే, యెషయా 31:1 రాయబడింది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ. సో ఒకప్పుడు ఈ ప్రజలు ఏం చేశారు, ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుడిని బొత్తిగా లక్ష్య పెట్టలేదు, యెహోవా యొద్ద ఏమీ విచారణ చేయలేదు. అంటే వీరికి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయరు, వీరికి సమస్య వచ్చినప్పుడు బైబిల్ తిప్పి దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్తాడు అన్నది ఆలోచించరు. వీరికి సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి, సేవకుల దగ్గరికి, పరిశుద్ధుల దగ్గరికి, సంఘం దగ్గరికి వెళ్ళరు. వీరికి సమస్య వచ్చినప్పుడు ఐగుప్తు దగ్గరికి పోతారు, అంటే లోకం దగ్గరికి వెళ్తారు. లోకంలో ఉన్నటువంటి బలాఢ్యులను, లోకంలో ఉన్నటువంటి బలమైన విషయములను ఆశ్రయిస్తారు, అండ్ అవి మనకు భరోసా అనుకుంటారు. కానీ అట్లాంటి వాటిని ఆశ్రయించిన వారు నట్టేట మునుగుతారు, అలాంటి వారికే శ్రమ అని దేవుడు ఇక్కడ చెప్పాడు, అది వారి పాపం. కానీ ఇప్పుడైతే ఇశ్రాయేలు వారు యెహోవా వైపు తమ కన్నులను ఎత్తి చూస్తున్నారు, ఆయన్ని వారు ప్రీతితో చూస్తున్నారు. ఆయన ఏమై ఉన్నాడు, 2 రకాలుగా అభివర్ణించాడు ప్రవక్త. ఒకటి మేకర్, మీ సృష్టికర్త, అంటే మిమ్మల్ని సృష్టించినటువంటి వాడు, మిమ్మల్ని తన పోలికలో తన స్వరూపమందు రూపించినటువంటి వాడు. 96వ కీర్తన 5వ వచనంలో, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఆయన సృష్టికర్త, ఆయన మొత్తం సృష్టికి యావత్తుకు కర్త, అంటే ఈజ్ ద మేకర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఈజ్ ద మేకర్ ఆఫ్ యూనివర్స్, ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టిని, ఆకాశమును భూమిని సృష్టించాడు, దాని తర్వాత ఆయన నిన్ను నన్ను కూడా సృష్టించాడు. అక్కడ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు చెప్తాడు, యెషయా 44:2, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సో మనము సృష్టింపబడినప్పటి నుండి, గర్భములో తల్లి గర్భములో పిండముగా సృష్టింపబడినప్పటి నుండి, మొదటి శ్వాస నుండి మన చివరి శ్వాస వదిలి సమాధిలో మనల్ని పెట్టేంత వరకు మనకు సహాయకుడు దేవుడే.
దేవుడు తప్ప ఇంకెవరు మనకు సహాయం చేయరు. మన శరీరం మనకు వ్యతిరేకం, మన లోకం మనకు వ్యతిరేకం, సాతాను మనకు వ్యతిరేకం, మన బంధువర్గం మనకు వ్యతిరేకం. ఎందుకంటే అందరిలో స్వార్థం పాపం ఉంది. ఎవరు నిజముగా పరిశుద్ధ సహాయం మనకు చేయలేరు. దేవుడే మనకు గర్భము నుండి ఆ యొక్క అగాధ కూపం వరకు, లేకపోతే సమాధి గర్భం వరకు ఆయనే మనకి సహాయకుడు. కనుక యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకు. సో దేవుడు అట్లా గొప్పగా వారికి అభయం ఇచ్చాడు. యెషయా 51:13 కూడా, ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా. సో అట్లాంటి గొప్ప గంభీరమైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం మరవడానికి మనకెంత మరి మందబుద్ధి ఉండాలి, ఎంత అతిక్రమము చేసిన వారమై ఉండాలి. ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తమును చేయువాడు. యెషయా 54:5, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యముల అధిపతి యగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సో దేవుడు ఒక్కడే, ఆయన మన దేవుడు, అద్వితీయ దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి అనేటువంటి పరలోకపు తండ్రి అయిన దేవుడు. ఆయనే సర్వలోకానికి దేవుడని, ఆయనే అందరికీ విమోచకుడని, ఆయనే ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడని పేరని బైబిల్ చెప్తోంది. అండ్ అక్కడ మంచి మాట అంటాడు, నీకు భర్త అయినా, నిన్ను సృష్టించడమే కాదు నీకు భర్తగా కూడా ఉన్నాడు. భార్య తన భర్త మీద ప్రతి విషయం కొరకు ఎట్లా, పోషణ కొరకు, సంరక్షణ కొరకు, ప్రేమ కొరకు, సమస్తం కొరకు ఎట్లా ఆధారపడుతుందో, తన ప్రజలు తన మీద అట్లా ఆధారపడాలని దేవుడు కోరుకున్నాడు. సో ఆ రోజున ఇస్రాయేలీలు అట్లా ఆయన చూస్తారు. తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు, హోలీ వన్ ఆఫ్ ఇస్రాయేల్, ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన్ని వారు లక్ష్యం ఉంచుతారు. ఇక దేవుడి పరిశుద్ధత గురించి యెషయా గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. అది ఒక ప్రత్యేకత అన్నమాట. యెషయా పరిశుద్ధుడైన దేవుడి గురించి ప్రత్యేకంగా మనకు నేర్పిస్తాడు. 1:4 ఇట్లా రాశాడు, పాపిష్టి జనమా, దోష భరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అని అక్కడ రాయబడింది. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఇశ్రాయేలుడైనా క్రైస్తవుడైనా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తాడో, దేవుడికి వీపు చూపుతాడో, వెంటనే వాడు దేవుణ్ణి విసర్జిస్తాడు. దేవుణ్ణి విసర్జించి ఆయన నుండి తొలగిపోయినప్పుడు వాడు పాపిష్టి జనముగా, దోషభరితమైన ప్రజగా, దుష్ట సంతానముగా, చెరుపు చేయువానిగా మారుతాడు. అండ్ శ్రమను కొని తెచ్చుకుంటాడు. యెషయా 6:3, వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. సో దేవదూతలు పరిశుద్ధంగా ఇంకా పరలోకంలో ఉండడానికి గల కారణం ఏంటి అంటే, వారు పరిశుద్ధత ద్వారా, దేవుడి పరిశుద్ధత ద్వారా ఆకర్షించబడి అంకితమై ఉన్నారు కనుక వారు పడిపోలేదు. ఒకప్పుడు సాతాన్తో కొంతరు పడిపోయారు, కానీ వీరు పడిపోకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడి పరిశుద్ధత. అందుకనే వారు నిత్యం, నాకు అనిపిస్తూ ఉంటుంది, 24/7 ఆల్ ద టైమ్ గాడ్స్ హోలీనెస్ గురించి వారు ఎందుకు పొగుడతారంటే, నీ పరిశుద్ధతే మమ్మల్ని పాపంలో పడకుండా కాపాడుతుంది. సో మనకి మన పరిశుద్ధ దేవుడు అర్థమవుతే, ఆయన గురించి తెలిస్తే మనం కూడా పాపంలో పడ్డానికి గజగజ వణుకుతాం. యెషయా 8:13, సైన్యములకు అధిపతి యగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దాన్ని మీరు ఇక ధ్యానించండి. ఆయన మనకు పరిశుద్ధుడైన దేవుడు, ఆయనే మనకు పరిశుద్ధ స్థలం. కనుక ఇప్పుడు దాకా మనము అవివేకముతో, పాపతత్వముతో దుర్మార్గంగా దేవుణ్ణి కించపరిచి అగౌరవంగా చూసి గణపరచకుండా చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిక నుండి ఆయన దృష్టిద్దాం. ఆయన మన సృష్టికర్త, ఆయన మన పరిశుద్ధ దేవుడు, ఆయన మనతో క్రొత్త నిబంధన చేసిన మన విమోచకుడు గనుక ఆయన్ని గణపరుద్దాం. డస్టిన్ ఆర్మ్స్ట్రాంగ్, ఇతడు 2nd year ఉన్నప్పుడు, ఇతడు దేవుడంటే బొత్తిగా భయము భక్తి లేకుండా ఎలా పడితే అలా దేవుడి గురించి మాట్లాడేటువంటి ఒక మరి అంటే పోకిరి వాడిగా ఉండేవాడు. ప్రతి విధమైనటువంటి పాపం చేసేవాడు, స్నేహితులతో మరి చల్లా చెదరుగా తిరిగేవాడు, అట్లాంటి మనిషి. కాకపోతే మంచి క్రీడాకారుడు, టాప్ అథ్లీట్ అన్నమాట. సో అతడికి దేవుణ్ణి నమ్ముకునే వారందరూ బలహీనులు, బుద్ధి లేని వారు అనేటువంటి బలమైనటువంటి అభిప్రాయం ఉండేది. క్రైస్తవుల్ని అతడు ఎగతాళి చేసేవాడు. ఇట్లా జరుగుతున్నప్పుడు అతనికి ఒక సహోదరి, చెల్లి యాష్లీ. యాష్లీ అప్పుడే కాలేజీలో చేరింది.
చేరినప్పుడు ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి కారులో పోతోంది. కారులో పోతున్నప్పుడు ఇంటికి ఆలస్యమైందని వారి స్నేహితురాలు వేగంగా కారు నడిపినప్పుడు వారు ఒక యాక్సిడెంట్కి గురయ్యారు. యాక్సిడెంట్లో కారు బోల్తా కొట్టింది, అందరికీ దెబ్బలు, అండ్ యాష్లీకి బ్రెయిన్కి బాగా దెబ్బ తగిలింది. ఆమె చచ్చిపోవాల్సింది కానీ బ్రతికింది. కాకపోతే డాక్టర్స్ బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత వారు చెప్పింది ఏంటంటే, ఈమెకి వెంటనే మాట రాకపోవచ్చు, అండ్ ఈమె వెంటనే లేచి నిలిచి నడవక పనులు చేసుకోలేకపోవచ్చు. సో ఇతనికి, ఈ యొక్క ఆమ్స్ట్రాంగ్కి దేవుడి మీద విపరీతమైన కోపం వచ్చింది. దేవుడు నా చెల్లికే ఇట్లా ఎందుకు చేశాడు, అండ్ దేవుడిని నానా మాటలు అన్నాడు. తర్వాత మెల్లగా ఇక తన యొక్క పోకిరి చేష్టలన్నీ పక్కన పెట్టాడు. తన కుటుంబం పట్ల తన బాధ్యత ఏంటో గుర్తించడం మొదలుపెట్టాడు. చెల్లికి సహాయం చేయాలనుకున్నాడు, తల్లిదండ్రులకు లోబడి ఉండాలనుకున్నాడు. సో మెల్లగా మార్పులు వస్తున్నాయి. ఇక అందరూ హాస్పిటల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, అట్లా కుటుంబం చాలా దగ్గర అయిపోయింది. అట్లాగే డాక్టర్లు చెప్పినట్టు చెల్లికి వారు వైద్యంలో సపర్యలు చేస్తున్నారు. చివరికి ఆమెను వారు కొన్ని నెలలకి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా ఆమెకు ఒక పర్సనల్ కోచ్ అవసరం. ఆమెకి ప్రతి విషయంలో తోడై సహాయం చేయాలంటే ఈ అన్నయ్యే ఆ బాధ్యత తీసుకున్నాడు. మాట్లాడిచ్చేవాడు, పదములు పలికించేవాడు, ఓపికతో పనిచేసేవాడు, నిలబెట్టేవాడు, అడుగులేయించేవాడు, ఓపికతో పనిచేసేవాడు. అట్లా దేవుడు అతన్ని విరిచేశాడు. సో అట్లా ఆ యొక్క 2 సంవత్సరాల దాకా నాకు సరిగ్గా గుర్తులేదు. అది గడిచిపోయేసరికి ఇతడు ఆ సిస్టర్కి అండ్ ఆ ఫ్యామిలీకి చాలా దగ్గర అయిపోయాడు, అండ్ మెత్తబడ్డాడు, అండ్ దేవుడి వైపు మెల్లగా తిరిగాడు. ఆ టైంలో అతడు సువార్త విని రక్షించబడ్డాడు. అండ్ అప్పుడు అతని యొక్క క్రీడ, అతనికి స్పోర్ట్ అంటే ప్రాణం, దాన్ని కూడా వదిలేసి చర్చ్కి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి యూత్ గ్రూప్లో చేరి దేవుడి సేవ చేయాలనుకున్నాడు. తర్వాత మెల్లగా యాష్లీ ఒక మరి నార్మల్ లైఫ్కి రావడానికి దేవుడు సహాయం చేశాడు. సో ఈ మనిషి ఎప్పుడైతే దేవుణ్ణి దృష్టించాడో దైవకార్యం ఆ వ్యక్తిలో జరిగింది. అట్లాగే మనము కూడా ఎన్నోసార్లు మనము తెచ్చిపెట్టుకున్నవి లేక మనకు సంభవించేవి జరిగినప్పుడు మనకి దిక్కు దేవుడే అని గుర్తుంచుకోవాలి. 2వ పాయింట్ ఏంటంటే రిజెక్షన్ ఆఫ్ ద గాడ్లెస్. 8వ వచనంలో, అండ్ ఇది మనకి ఇంగ్లీష్లో 8లో ఉంటుంది, తెలుగులో 7లో ఉంటుంది. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు, దేవతా స్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. సో ఇస్రాయేలీల పెద్ద పాపం ఏంటంటే విగ్రహారాధన. ఇస్రాయేలీల పెద్ద పాపం ఏంటంటే దేవుడికి వీపు చూపడం, దేవుళ్ళు కాని వాటితో వ్యభిచరించడం. సో వారికంటే విగ్రహాలు ఉన్నాయి. వారు మరి బలిపీఠాలు, దేవతా స్తంభాలు, సూర్యదేవతా ప్రతిమలు, అండ్ ఇక రకరకాల రూపాలను పూజించి వాటిని లక్ష్యం చేసి దారి తప్పిపోయారు. మనము క్రైస్తవులం, మనకు అట్లాంటి విగ్రహాలు ఉండకపోవచ్చు, అట్లాంటి స్తంభాలు ఉండకపోవచ్చు. రోమన్ క్యాథలిక్లు కొందరు విగ్రహాలకు పూజ చేస్తారు, బాలయేసు క్రైస్తవులు కొందరు విగ్రహాలకు పూజ చేస్తారు, అది పాపమే. కానీ మనము ఇవాంజలికల్ క్రిస్టియన్స్, ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ అని చెప్పుకునేటువంటి వారం ఇతర విగ్రహాలను పెట్టుకొని మనము దారి తప్పి దేవుడికి వ్యతిరేకులం అయిపోయాం. సో అట్లాంటి మనం కూడా మార్పు చెందాలి. తెస్సలోనిక సంఘానికి మొదటి పత్రిక రాసినప్పుడు 9-10 వచనాల్లో అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఈ మాటలు పలికిచ్చాడు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు. సో ఆ తెస్సలోనిక పట్టణంలో ఉన్నటువంటి వారు ఒకప్పుడు విగ్రహారాధికులు, గ్రీసు దేశస్థులు, కానీ దేవుణ్ణి నమ్ముకుని సువార్త ద్వారా రక్షించబడినప్పుడు వారు ఆ విగ్రహాలు విడిచిపెట్టారు. ఇప్పుడు వారికి జీవం లేని విగ్రహాలతో పని లేదు, జీవం గల దేవుడు, సత్యవంతుడు, ఆ దేవుడికి వారు దాసులయ్యారు. మీరేలాగు దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయించినారు. అంటే మాతో ఒకప్పుడు కలిసి ఉన్నవారు ఇప్పుడు విగ్రహాలు విడిచిపెట్టి ఆ దేవుడి వైపు వారు తిరిగిపోయారని ఇతరులు మీకు సాక్ష్యం చెప్తున్నారు అని వారికి ఇవ్వబడిన సాక్ష్యం మనకుందా, మీకుందా? మీరు మీ సృష్టికర్త, మీ విమోచనకర్త, అండ్ మీ యొక్క నిబంధన చేసినటువంటి పరిశుద్ధ దేవుణ్ణే లక్ష్యం ఉంచుతున్నారా? మీరు ఆయన్ని తప్ప మరి దేన్ని చూడట్లేదా? అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముగింపులో ఒక భూకంపంతో మొదలుపెట్టాను, భూకంపంతోనే ముగించనివ్వండి. భూకంపము ఒక చిన్న ఊరు అన్నమాట. ఆ ఊరిలో అందరూ భయపడిపోయి బయటికి పరుగులు తీశారు. కానీ ఒక వృద్ధ స్త్రీ మాత్రం మెల్లగా చిరునవ్వులతో బయటకు వస్తోంది, ముసలావిడ. సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆమెను అడిగారు, నీవేంటి ఇంత నెమ్మదిగా ప్రశాంతంగా నవ్వుకుంటూ వస్తున్నావు, అండ్ భూమి కంపించి మేమందరం భయాలతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటుంటే, ముసలావిడ అంది, నాకు భయము లేదు, ఎందుకంటే నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే నా దేవుడు ఎంత శక్తివంతుడంటే ఆయన మనం బతికే భూమి అంతటిని ఊపుతున్నాడు ఇప్పుడు,
అంటే మై గాడ్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ యూ కెన్ షేక్ ద హోల్ వరల్డ్ ఇన్ విచ్ వి లివ్. సో అట్లా మన దేవుడు మన భూమి అంతటిని మన లోకమంతటిని ఊపగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన మన జీవితాల్లో మనం ఎదుర్కొని మనల్ని ఊగించే విషయాల్లో మనకు సహాయం చేయడా. ఊగిపోకండి, ఊగిసలాడకండి. దేవుడు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని తన కొరకు వాడుకుంటాడు. రిచర్డ్ సిప్స్ అనే ప్యూరిటన్ అందుకే ఆయన ఇట్లా రాశాడు, ఇంత గొప్ప దేవుడిని కలిగినటువంటి మనము ఆ దేవుడు మన దేవుడు కనుక మన ఆత్మలకు ఆదరణను పొందాలి. ధనం కానీ మనుషుల బలగం కానీ లేక మన జీవితాలు కానీ మనల్ని విఫలం చేయొచ్చు, అయినా దేవుడు మనకి అండగా ఉన్నాడు. అయితే మనము ఆ దేవుని యొక్క దావీదులముగా, మనము ఆ దేవుని యొక్క పౌలులముగా, మనము ఆ దేవుని యొక్క అబ్రహాములముగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఆయన్ని యేసుక్రీస్తు ద్వారా మనము మహిమపరిచిన వారం అవుతాం. ఆయన మనకు నిత్యము మనవాడిగా ఉంటాడు. సో అట్లా దేవుడు మీకు అండగా ఉన్నప్పుడు, కొండగా ఉన్నప్పుడు, మీకు బలమైన దుర్గముగా జీవముగా ఉన్నప్పుడు, మీకు జయముగా ఉన్నప్పుడు భయం ఎందుకు? విశ్వసించండి, విధేయత చూపండి, వాక్యానికి విధేయత చూపండి. అదే విజయ రహస్యం. సో మర్చిపోవద్దు, ప్రతివారం నేను గుర్తు చేస్తాను, యేసులో విశ్వాసం, యేసే విలక్షణం, యేసుకే విధేయం, యేసు విశ్వసనీయం, యేసుతో విజయం. గాడ్ ఈజ్ గ్లోరియస్, బీ విక్టోరియస్. దేవుడు మహిమాస్వరూపుడు, మరి జయించు. ఆయన ఏంటో ఆయన మనకు చెప్తున్నాడు, మనమేం చేయాలో కూడా మనకి ఆయన ఉపదేశించాడు. మనము దానికి లోబడితే చేస్తే జయం మనది. ఇంకో ప్రోగ్రాంలో మనం కలుసుకునేంత వరకు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ప్రభు అట్లాంటి అపారమైన కృపను అనుగ్రహించునుగాక. మే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బీ గ్లోరిఫైడ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.